శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో వైద్య సిబ్బందితో జిల్లా కలెక్టర్ జె నివాస్ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జిల్లా పరిధిలో 206 పాజిటివ్ కేసులు నమోదు కాగా వాటిలో 8 కేసులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివేనని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు 75 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని కలెక్టర్ తెలిపారు. కోవిడ్-19 దృష్ట్యా వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు వ్యక్తిగతంగా పూర్తి రక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో అత్యధికంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని, రానున్న రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రజలకు తెలియజేశారు. రానున్న 3 నెలలు కష్టపడితే కరోనా నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నారు. చాలా ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ఒక కీలకమైన ఒక స్థితిలో ఉన్నామని చెప్పి మనం చెప్పచ్చు. ఎందువల్లంటే దాదాపుగా ట్రైన్స్లో పబ్లిక్ రావడం మొదలైంది, బస్సులో వచ్చి వస్తున్నారు, అట్లా కార్స్ 2-వీలర్స్లో వస్తున్నారు, అండ్ ఎక్కువ మనకి ఇప్పుడు వలసలు నుంచి వచ్చేసిన వాళ్ళందరూ కూడా లోపల రావడం అనేది జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా ఫస్ట్ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ లాక్డౌన్లో ఇచ్చేసినటువంటి రిలాక్సేషన్ అనేది ఏదో కరోనా కట్టడిలో వచ్చిందనో, ఆ కరోనా ఇక్కడ నుంచి పోయిందనో, ఆ కరోనా ప్రభావితం జిల్లాలోనో రాష్ట్రంలో లేదనో ఒక కారణంతో ఈ రిలాక్సేషన్ అనేది మన రాష్ట్రానికో మన దేశానికో ఇవ్వలేదు. ఇది ఆర్థిక వ్యవస్థని బాగుపడాలని చెప్పి చిన్న సన్నకార అంటే చిన్న పరిశ్రమాల్లో ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళు అందరికీ కూడా కొద్దిగా ఒక ఊపిరి పిలుచుకునే ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ కూడా కొద్దిగా రెజ్యూనేషన్ అవ్వాల బిజినెస్లో వాళ్ళు కొద్దిగా చాలా బాధపడుతున్నారు కాబట్టి ఎకనామిక్ ఒక యాక్టివిటీస్ మొదలవ్వాలని చెప్పి రిలాక్సేషన్స్ అన్ని ఇచ్చారు. అది మనందరికీ తెలిసిందే. సో కరోనా నన్ను అడిగితే మొన్న ఎప్పుడు ఇది కాకుండా ఇప్పుడే అది తను ఒక తీవ్ర స్థితిలో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ పేపర్లు చూస్తూ ఉన్నారు, ప్రతిరోజు నిన్నటి కన్నా ఈరోజు ఎక్కువ కేసులు నమోదైనాయి భారతదేశంలో. భారతదేశంలో ప్రతిరోజులో సింగిల్ డే హయ్యెస్ట్ కేసు వస్తున్నాయని చెప్పి న్యూస్లో వస్తూ ఉంది. ఇంకా తక్కువ ముఖంలో కరోనా పడలేదు, అది అందరూ కూడా గుర్తింపు చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో ఈ యొక్క నేపథ్యంలో మీరు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అంటే, ఇప్పుడు ఏమైందంటే ఈ లాక్డౌన్లో బండిలు అలౌ చేస్తున్నారు, షాప్స్ ఓపెన్ చేయడానికి అలౌ చేస్తున్నారు, 2-వీలర్స్ వెళ్తున్నాయి, ఎవరు అక్కడ మనకి మమ్మల్ని అడగడం లేదు అని చెప్పి ఒక స్వీయ నియంత్రణ లేకుండా, అంటే అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ పబ్లిక్ తిరగడం, అండ్ అది కూడా కొంతమంది మాస్క్లు లేకుండా తిరగడం, అండ్ బయట ఉన్న ప్రదేశాలు ఎక్కడైనా వెళితే అక్కడ సోషల్ డిస్టెన్సింగ్ అంటే సామాజిక దూరాన్ని పాటించకుండా వాళ్ళు వివరించడం ఇటువంటి జరుగుతూ ఉంది. ఇది ఏమిటంటే ఏదో ఒక నార్మల్ సిచ్యువేషన్కి మనకు అందరూ వచ్చేసామని చెప్పి ఒక అపోహలు ఉంటున్నారో ప్రజలని చెప్పి నాకు ఒక తీవ్రమైన ఒక ఆలోచన ఉంది. సో ఈ ఒక వీడియో తీరిన ముఖ్య కారణం ఏమిటంటే, మొన్నటి కన్నా మనం ఇప్పుడు డబుల్ ది టైం సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. మొన్న మనం ఎంత దూరం పాటిస్తామంటే ఆ దూరాన్ని అన్ని ఇప్పుడు ఖచ్చితంగా పాటించుకోవాల్సిన అవసరం అనేది ఉంది అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ఒక కీలకమైన ఒక స్థితిలో ఉన్నామని చెప్పి మనం చెప్పచ్చు. ఎందువల్లంటే దాదాపుగా ట్రైన్స్లో పబ్లిక్ రావడం మొదలైంది, బస్సులో వచ్చి వస్తున్నారు, అట్లా కార్స్ 2-వీలర్స్లో వస్తున్నారు, అండ్ ఎక్కువ మనకి ఇప్పుడు వలసలు నుంచి వచ్చేసిన వాళ్ళందరూ కూడా లోపల రావడం అనేది జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా ఫస్ట్ ప్రజలు